వాటర్ లోకి చేప కడుపులో ఉన్నాడు కదా, ఎన్ని రోజులు ఉన్నాడు చేప కడుపులో? చెల్లినా కొంతసేపు నువ్వు సైలెంట్ గా ఉండ, ఓకేనా? చెల్లినే మాట్లాడించాలి, చెల్లి ఏం చెప్తుందో విందాం మనం, ఓకేనా? తర్వాత నువ్వు తర్వాత నువ్వు చెప్పొచ్చు. ఓకే జోయ 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 ఆ బుక్ పక్కన పెట్టింది, బుక్ పెట్టండి పక్కన పెట్టి. చూపించు చూపించు పక్కన, ఇక్కడ చూడు జో జోయ ఇక్కడ చూడు. ఏమైంది ఏమైంది జోయ చెప్పు, యోనా ఏం చేశాడు? ఓహో ఏం చేశాడు చేప కడుపులో? చేప కడుపులో ఉండి ఏం చేశాడు యోనా? ఏం చేశాడు జోయ చేప కడుపులో ఉండి ఏం చేశాడు జోనా? చూసారా వేస్తలేడమ్మా మిన్ని పావని పిల్లలు వేస్తలాడు జోయా. అక్క యోనా అని ఒక అబ్బాయి ఉండేవాడంట, ఒక వ్యక్తి ఉండేవాడంట, ఆ వ్యక్తి చేప కడుపులో ఉన్నాడంట. అక్కమా చేప కడుపులో ఉండి ప్రే చేశాడంట జోయా. బాబు జోయా మళ్ళా చెప్తల్లి జోయా భలే భలే చెప్పేస్తున్నారు బుట్టి బుట్టి పిల్లలు. ఓకే స్టార్ట్ చేసేసుకుందాం అక్క, ప్రారంభ ప్రార్థన చేసేయండి అక్క.
పిల్లలు వచ్చారు పొజిషన్ కి రావాలి అక్క అడ్మిట్ చేసుకుంటాం ప్రైజ్ లెడ్ అక్క ప్రైజ్ లెడ్ పిల్లలు అందరికి ప్రైజ్ బ్లాస్టేసి జోయా సెలీనా ఖుషి జోషి ప్రైజ్ లెడ్ ప్రార్థన చేసుకుందామా మీ పొజిషన్ కి వచ్చేసేయండి కళ్ళు మూసుకోండి చేతులు జోడించండి సెలీనా వెరీ గుడ్ ప్రార్థన చేసుకోండి ఫాస్ట్ ఎస్ సెలీనా వచ్చేసా మహాపరిశుద్ధుడా మహోన్నతుడా జీవము కలిగిన దేవ జీవాధిపతి సర్వోన్నతుడా సర్వాధికారి సర్వ సృష్టికర్తవైన దేవ తండ్రి రాజాది రాజా ప్రభులకు ప్రభువా దేవాది దేవ ధవలవన్నుడా రత్నవన్నుడా స్తోత్రములు నాయన పదివేల అతి సుందరుడమైన తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు విడవని దేవుడు ఎడబాయిని దేవుడు ప్రభు స్తోత్రాలు నాయన ఇదిగో నాయన గడిచిన దినములన్నీ కూడా ప్రభు మీ కృపలో మీరు ఎక్కల చరణములు దాచి కాచి కాపాడిన విధానానికే మీకు ప్రణతులు చెల్లించుకుంటున్నాం ప్రభు మరొక నూతన దినాన్ని మాకు బహుమానంగా ఇచ్చారు వందనాలు నాయన మరొక సండే స్కూల్ ని మాకు ఇచ్చారు ప్రభు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు ఎంతో మంది నాయన దేవుని వాక్యం లేక అల్లాడిపోతున్నారు ప్రభు అయ్యా మాకైతే ప్రతి దినము కూడా మీ సన్నిధిలో కూర్చుని నాయన తండ్రి అయ్యా మీ నామంలో స్తుతించడానికి ఆరాధించడానికి కనపరచడానికి అలాగే ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవడానికి మీరు మాకు ప్రత్యేకంగా మమ్మల్ని ఎన్నుకుని నాయన ఏర్పాటు చేసుకుని మాకు ఇచ్చిన జూమ్ మీటింగ్ ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు మీ సన్నిధిలో సంతోషం కలదు నాయన మీ సన్నిధిలో నెమ్మది శాంతి ఉన్నది ప్రభు మీకు స్తోత్రాలు చెల్లించుకుని ఎంతో మంది దండితను కోల్పోతున్నారు నాయన కోల్పోతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన సండే స్కూల్ కి రావాలనే ఆశని బిడ్డలందరిలో మీరు కలిగించమని అడుగుతున్నాం నాయన మీ ఆత్మకార్యాన్ని బిడ్డలందరిలో కూడా చేయమని అడుగుతున్నాం ఉచితంగా మాకు జూమ్ ని ఇచ్చిన జోషన్న కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు దీవించండి ఆశీర్వదించండి చక్కని ఆరోగ్యాలు వారికి నాయన దయచేయమని అడుగుతున్నాం మా ముందు నడిపిస్తున్న శాలమేగాన్ని బట్టి వందనాలు వారి ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో ప్రయాణాల్లో పరిచర్యలో మీరు తోడుగా ఉండండి ప్రభు వారికి కావాల్సిన సమస్తాన్ని కూడా మీరు సమకూర్చి పెట్టండి మంచి ఆరోగ్యాలు వారి కుటుంబానికి దయచేయమని అడుగుతున్నాం నాయన అలాగే ఈ దినాన్ని చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రాలు మరి అంత ఆశగా ప్రభు బిడ్డలు వస్తున్నారు నీవు ఎరిగి ఉన్న దేవుడు ప్రభు దినదినము బిడ్డలు వస్తూ ఉన్నప్పుడు వారు ఎంతో ఎదుగుతున్నారయ్యా తండ్రి మీకు స్తోత్రం ఎన్నో మర్మమైన సంగతులు వారి మీరు బోధిస్తూ ఉన్నారు తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఇంకా ఎదగటానికి సహాయం చేయండి ప్రభు వింతపడుతున్న వాక్యాలు దృష్టి ఎత్తుకొని పోకుండా సహాయం చేయండి నీరుకట్టి ఫలింప చేయండి నాయన అలాగే నిమ్మకం బట్టి వందనాలు మంచి ఆరోగ్యాన్ని నాకు ప్రసాదించండి ప్రభు ఈ ఆరోగ్యం ఉంటే ఇంకా ఎన్నో కార్యక్రమాల్లో ఎంతో ప్రోత్సాహంగా బిడ్డను బలపరచగలుగుతారు ప్రభు జ్ఞాపకం చేసుకుని ఆయన ఆ మెడరాలను ముట్టండి స్వస్థపరచండి చక్కటి ఆరోగ్యాన్ని నాకు ప్రసాదించండి శామకం బట్టి వందనాలు ఆయన ఎంతో టెన్షన్స్ ఎన్నో ఒత్తిళ్ళు స్కూల్కి వెళ్ళాలి అక్కడ ఇక్కడ అనేక పనులు ఉన్నాయి ప్రభు అయినప్పటికీ మీ సన్నిధిలో ఆయన త్వరగా రావడానికి నీకు సహాయం చేస్తావు ప్రభు తండ్రి అన్ని పనులు పక్కనకు పెట్టి నాయన నీ సన్నిధిలో కూర్చోడానికి నీవు కృప చూపిస్తున్నావయ్యా ఎంత ఆశ ప్రభు మీకు వందనాలు బిడ్డలకి చెప్పాలని నాయన ఎంతో నైనా తండ్రి ఆరాటపడుతూ ఉంటున్నారు ప్రభు అక్కడ ఇరువురిని జ్ఞాపకం చేసుకోండి మీ అక్కడిని బట్టి వందనాలు వారి చదువులో మరి భవిష్యత్ అంతట్లో తోడుగా ఉండండి పెనెత్తిని బట్టి వందనాలు నాయన ప్రజలను బట్టి వందనాలు మరి క్షేమంగా మా మధ్యకు తీసుకుని వచ్చామని మేము నమ్ముచున్నాం ప్రభు మరి నన్ను చిత్తం అయితే ప్రభు తను కూడా జాయిన్ అవడానికి సహాయం చేయండి తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఇంకా అనేక మంది బిడ్డలు స్కూల్ కు వెళ్తూ వస్తూ మార్గంలో ఉన్నారేమో వారందరినీ కూడా మీరు దర్శించండి త్వరగా వచ్చి జాయిన్ అవడానికి సహాయం చేయండి నాయన తండ్రి ఇది వారి లాస్ట్ను మీరు పుట్టించమని అడుగుతున్నాం తండ్రి ఇది నాన్న యాక్షన్ సాంగ్స్ విషయంలో మీరు ఉండండి నాయన లెసన్ మీరు ఉండండి ప్రభా హయా లెసన్ చెప్తున్న అక్కను మీరు జ్ఞాపకం చేసుకుని మీ పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా మీ అభిషేకం నాకపై మీరు ఉంచమని అడుగుతున్నాం నాయన చక్కగా బిడ్డలకు అర్థం ఒక రీతిలో బోధించడానికి సహాయం చేయండి తండ్రి వందనాలు నాయన ప్రతి విషయంలో కూడా నీవే తోడుగా ఉండమని మా నామాన్ని మాత్రమే మహిమపరచుకోమని సమస్త మహిమాగ్రత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మహోన్నతుడు దీవెనకర్త ఆయన ఏసై పరిశుద్ధమైన నామమును అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ 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 చెప్పండి గట్టిగా ఆమేన్ ఆమేన్ చెప్పండి పిల్లలు ఆమేన్ yes thank you so much స్వామి అక్క ఓకే వచ్చేయండి అందరు కూడా నిమిషాన్ని యాక్షన్ సాంగ్ చేసేద్దాం జోయా సూపర్ ఎనర్జీతో చాలా ఎక్సైటెడ్ గా ఉంది మరి యాక్షన్ సాంగ్ చేయడానికి ఇందాక జోయా చెక్ చేయడం లేదని చెప్పింది కదా మనకి విన్నావు కదా చేసి విన్నావు కదా మళ్ళా చెప్పుద్దేమో మళ్ళా చెప్తుందాక వినని వాళ్ళ కోసం జోయా జోయా మళ్ళీ చెప్పవా ఇందాక అన్మ్యూట్ చేయి అన్మ్యూట్ చేయి సెలీనా చెప్తాలే ఎవరో ఒక అతను ఉన్నారంట కదా అతని పేరేంటి అన్యూట్ చేసుకోవాలి
నెక్స్ట్ టైం ఈ రోజే అయిపోతుంది మనకి. యోనా అక్క ఏంటి అలా పడిపోయాడు ఏంటి? జోయా బైబిల్ జోయాతో మాట్లాడుతున్నా అలా పడిపోయాడు ఏంటి అతను అంటున్నా. చేప మింగిందా మింగిందా తిన్నదా? ప్రేషిస్తాడు. ఏం చేశాడు ప్రియులు? సెలీనా నువ్వేం అందించుకో తను చెప్పగలదు. జోయా ఏం ప్రేయర్ చేశాడు? అన్నం కావాలని ప్రేయర్ చేశాడు. అన్నం కావాలని ప్రేయర్ చేశాడా? ఆకలిసిందా? ఓకే జోయా కిడ్స్ టైమ్ లో కూడా లెసన్ చెప్పాలి. కిడ్స్ టైమ్ లో చెప్తా. ఓకే వాచ్ మిన్ని అక్క వెరీ గుడ్ జోయా. గాడ్ బ్లెస్ యు జోయా. అమ్మో జోయా లెసన్ చెప్పబోతున్నా. స్పెషల్ లెసన్. ఓకే మరి జోయా రెడీ అయిపోతావా నువ్వు? రెడీయా? ఆర్ యు రెడీ? చెప్పు నువ్వు చెప్తావు కదా చెప్పు ఒకసారి. చెయ్యి మిన్నక్కలా చెయ్యి జోయా. వెరీ గుడ్ ఫైన్ ఫైన్ సూపర్. సో జోయా మనకి మంచి లెసన్ చెప్పింది కదా ఇవాళ. యోనా పర్సన్ చెప్పింది కదా. మరి యోనా ఏం చేస్తాడో ఈ పాటలో విందాం. పెద్ద విందామా? రెడీగా ఉన్నారా మీరు వినడానికి? అసలు ఏం చేస్తాడు యోనా అని మీరే చెప్పాలి పాట అయిపోయిన తర్వాత. చెప్తారా కేసీ? చెప్తారా అక్క? ఊరెళ్ళాడని తెలుసక్క మాకు. ఊరెళ్ళాడు. మేము కూడా దసరాలో వెళ్ళొచ్చాము. అబ్బో ఏ పిల్లలు ఊరెళ్ళాడంట యోనా. చూద్దామా అక్క చెప్తున్నారు ఊరెళ్ళాడంట. చూసేద్దాం మరి పాటలో వినేద్దాం. మీరే చెప్పాలి యోనా ఏం చేస్తాడు ఏమి అని. ఓకే ఫైన్ యు ఆర్ రెడీ?
You know.
సూపర్ చేశారు పిల్లలు మీరు. అర్థమైంది కదా మీ అందరికి? నినువే ఎక్కడికి వెళ్ళమన్నారు? ఎస్ఐ యోనాని ఎక్కడికి వెళ్ళాడు? డిజోబే చేశాడు కదా. మనం అలా ఉండొచ్చా? ఎస్ఐ చెప్పిన మాట వినాలి కదా, ఎస్ఐకి లోబడాలి కదా. కదా మరి అందరు లోబడి ఉంటారా? ఎస్ఐ మాట వింటారా? వింటున్నారా పిల్లలు? వింటున్నారా? ఎస్, వెరీ గుడ్. మరి బైబిల్ ఫ్యాక్ట్ ఎవరు రెడీగా ఉన్నారు ఈరోజు? బైబిల్ ఫ్యాక్ట్ లిఫ్ట్ చేస్తే ఆపేసాం తన్ని. బైబిల్లో 68 టైమ్స్ ఆంటీ క్రైస్ట్ గురించి రాశారు. ఎన్ని టైమ్స్? 60 టైమ్స్ చెప్పు చెప్పు రాశారు ఆంటీ క్రైస్ట్ గురించి. ఆంటీ క్రైస్ట్ ఎవరు అసలు? క్రీస్తు విరోధి. అమ్మో, సూపర్ సూపర్, వెరీ గుడ్ సూపర్ నాన్న, వెరీ గుడ్, బాగా చెప్పారు. గాడ్ బ్లెస్ యు సెలీనా. ఎక్సలెంట్ గా చెప్పావు. పిల్లలు విన్నారా? ఏంటి, ఏం చెప్పింది సెలీనా? చెప్పండి, ఎవరు చెప్తారు? వెళ్ళిపోయింది. ఇష్టానిష్ట వీడియోస్ ఆఫ్ లో ఉన్నాయి. పిల్లలు వచ్చేయండి బయటికి. రీష్మా, ఖ్యాతి వచ్చేయండి. ఎస్ రావాలి. రీష్మా, ఖ్యాతి, నిషిత, నిషిత, సోని, విన్నావా ఫ్యాక్ట్? విన్నావా ఏం చెప్పింది సెలీనా? కొత్త విషయం చెప్పింది కదా, ఏం చెప్పింది చెప్పాలి. ఎవరు చెప్తారు? అన్మ్యూట్ చేసుకోవాలి. ఖుషి జోషి, ఎవరైనా
యాంటీ క్రైస్ట్ గురించి 60 టైమ్స్ ఉందక్క బైబిల్లో. యాంటీ క్రైస్ట్ గురించి 60 టైమ్స్ బైబిల్లో రాయబడింది. వెరీ గుడ్, చక్కని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కదా సెలీనా. థ్యాంక్ యూ సెలీనా, గాడ్ బ్లెస్ యూ. ఫైన్, ఓకే అక్క. మరి పాట ఎవరు పాడతారా అక్క? పిల్లలు ఎవరైనా పాడతారా సువార్త పాట? నేర్చుకోలేదా? అక్క మరి తీసేద్దామా? పాడట్లేదు కదా పిల్లలు. ఇంకెవరైనా మరి ఆజ్ఞలు చెప్తారా? పదాజ్ఞలు చెప్తారా? స్టేసీ ఎక్కడికి వెళ్ళిపోయావు? స్టేసీ వెళ్ళిపోయింది రిషితా నిజితో. మళ్ళీ బైబిల్ ప్యాక్ చదువు కదా, హ్యాండిల్ చేస్తున్నా, వీడియో ఆపుంది మరి ఇది. ఓకే చెప్పాలి అక్క. పాట పాడతారు అక్క? అరవై ఆరో కీర్తనలో యేసు దేవుడు, అరవై ఆరో కీర్తనలో యేసు దేవుడు, భీకర కార్యములను చేయనేసు దేవుడు, భీకర కార్యములను చేయనేసు దేవుడు, అసహ్య కార్యములు జరిగించు యేసు, అసహ్య కార్యములు జరిగించు. కొత్త కీర్తన ప్రియమైన ప్రజలారా ప్రభు యేసు తీరారా, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసు తీరా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. వావ్, ఎక్సలెంట్ జోయల్, వెల్ డన్, వెరీ గుడ్ నాయన జోయల్. బాపాడు జోయల్ ఇందాక యోనాపటికి మనల్ని సముద్రంలో తీసుకెళ్లిపోయాడు, చేపలన్నీ చూపించేశాడు, ఎంత బా చేశాడు నిజంగా టైం కి సరిపడా. వెరీ గుడ్ నాన్న, ఎక్సలెంట్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ జోయల్, గాడ్ బ్లెస్ యూ, వెల్ డన్. ఎవరైనా ఆజ్ఞలు కానీ ఏమైనా ప్రిపేర్ అయ్యారా? ఆజ్ఞలు 10 ఆజ్ఞలు, అవి కూడా మీరు వెళ్ళట్లేదా పిల్లలు? అంటే ఏంటక్క? ఎప్పుడు వినలేదక్క మేము. ఇలా ఉందక్క పరిస్థితి, అక్క రోజు అడగట్లేదు కదా, మేము మర్చిపోయామక్క. అయ్యో సెలీనా చెప్తావా? ఓకే సెలీనా చెప్తుందంట, చూద్దాం. నేను తప్ప వేరే దేవుడిని ఉండకూడదు. నంబర్ టూ, విగ్రహాలు ఏమైనా పూజింపకూడదు. నంబర్ త్రీ, నీ దేవుడైనా యెహోవా అని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. నంబర్ ఫోర్, కష్టంగా ఆచరించేటప్పుడు జ్ఞాపకం ఉంచుకోను. ఫైవ్, నిన్న తల్లిని తండ్రిని సన్మానించుము. నంబర్ సిక్స్, నరహత్యాలు చేయకూడదు. నంబర్ సెవెన్, వ్యభిచరింపకూడదు. నంబర్ ఎయిట్, దొంగిలింపకూడదు. నంబర్ నైన్, భగవాన్ మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. నంబర్ టెన్, నీ పొరుగువాని తేదీ ఆశించకూడదు. చాలా బాగా చెప్పా, వెరీ గుడ్. Very good, Amma. Very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1, 2. Very good. మమ్మీ హెల్ప్ తీసుకోకుండా, మమ్మీ వైపు చూడకుండా ఉంటే ఇంకా బాగుండు. నీకు వచ్చి కదా మమ్మీ వైపు ఎందుకు చూస్తావు? ఈసారి నుంచి నువ్వు మమ్మీ వైపు ఫస్ట్ చూడకూడదు, కాన్ఫిడెంట్ గా కెమెరా వైపే చూస్తూ చెప్పాలి. ఓకేనా? కెమెరా వైపు ఏసయ్యా, నాకు నాకు అనుగ్రహించిన దేవుడి కోసమే చేస్తా. దేవుడు ఉన్నాడు చూసావనుకో, నువ్వు మమ్మీ చెప్పినట్టు ఉంటుంది. ఓకేనా? ఎస్ ఎస్, వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ.
జోయకుం నేర్పించు మరి ఫింగర్స్ తో వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు మరి పిల్లలు హోంవర్క్స్ చేశారా హోంవర్క్స్ లోకి వెళ్ళిపోదామా హోంవర్క్ చెకింగ్ వెళ్ళిపోదామా ఖుషి జోషి హోంవర్క్ చేశారా వెరీ గుడ్ మా మరి వెళ్ళిపోదామా అక్క మరి హోంవర్క్ చెకింగ్ లోకి వెళ్దాము ఎవరు చేశారో వాళ్ళని చూద్దాం పిల్లలు వీడియో ఆన్ చేసుకోండి అందరూ మీరందరూ మీ హోంవర్క్స్ అన్ని మీ దగ్గరే ఉంచండి ఎక్కడ కూడా వెళ్ళొద్దు అండ్ కెమెరా ఆన్ చేసుకున్న అందరూ కూడా గ్రీష్మ క్యాతి సన్నీ సోనీ కమ్ ఆన్ రావాలి సో వెళ్ళిపోదాం మనం హోంవర్క్ చెక్ చేసుకుందాం ప్రైజ్ ది లార్డ్ నాన్న ఖుషి జోషి సెలీనా ప్రైజ్ దిలో దేవునికి స్తోత్రం వెరీ గుడ్ అమ్మా వెరీ గుడ్ వావ్ సూపర్ సలీనా బాబు పెయింటింగ్ బోర్డ్ కి పెయింటింగ్ చేస్తున్నాడు అక్క ఓకే మెమరీ వర్డ్స్ అక్క ఓకే ఓకే చెప్పనా మా బద్దకమ్మగా పనిచేయవారు దరిద్రుడు చెడ్డగాడు ఐశ్వర్యమంతుడు సామెతలు ఫోర్ టెన్ ఫోర్ ఏం పని అప్ప చెప్పారు ఏం పని చేసి చేయమన్నారు ఓనరు అతన్ని చెప్పు అయితే ఏం చేస్తాడు పెయింట్ ఒకటే వేస్తాడా పెయింట్ ఒక్కటే ఒక్క పని చెప్పిన మొత్తం చేస్తాడక్క అప్పుడు గార్డెన్ లో అలా కూర్చొని అలాగా ఊగుతూ ఉన్నాడక్క అప్పుడు వచ్చాడు అక్క అప్పుడు వేరే వాళ్ళు వచ్చి ఫ్యామిలీ వచ్చి వావ్ చాలా బాగుంది అప్పుడు చిన్న బాబు వస్తాడు ఆ బాబు వచ్చి చూస్తాడు ఏ దాంట్లో హోల్ ఉంది ఎవరు వెళ్తున్నారు అంటే అలాగా ఏంటి ఏమంటున్నా మేము కొత్త బోట్ లో వెళ్తున్నాం చికారు అన్ని వెళ్ళిపోయారు అప్పుడు వేరే అక్కడ చేపలు పట్టే జాలక్క వాళ్ళు వాడి ఇట కొట్టి అక్క బోట్ ని చూసారక్క అప్పుడు వచ్చేసారక్క ఈ బోట్ చాలా బాగా తయారు చేశారు మేము అలాగే ఒకసారి షికారు వెళ్ళాలని బోట్ ఎక్కాము అని వాళ్ళు చెప్తారక్క అప్పుడు ఆ అంకుల్ వచ్చి అవి వచ్చేయంగానే ఆ అంకుల్ వస్తాడు అప్పుడు హోల్ పట్టిందని చెప్పంగానే మరి ఏం
అంటే అక్కడ హోల్ ఏం లేదు ఏం కనిపించలేదు అన్నమాట. అప్పుడు అడుగుతాడనమాట బాబు. అప్పుడు ఉన్న డబ్బులతో పెయింటింగ్స్ తెచ్చుకున్నాడు, ఇంకా బ్రష్ కూడా తెచ్చుకునేసాడు. ఇంకా అది అక్కడ హోల్ ని అక్కడ హోల్ ని చెక్కలు తెచ్చి మేకులు కొట్టేస్తాడు. అప్పుడు ఈ కొంత మనీ కాదు ఇంకా చాలా మనీ ఇచ్చేస్తాడు, హోల్ మనీ ఇచ్చేస్తాడు. దాంతో హ్యాపీగా వెళ్ళి ఒక మంచి హౌస్ కట్టుకుంటాడు అక్క. చాలా బాగుంది సెలీనా, రంగులు కూడా బాగా వేసుకున్నావు సెలీనా. సారీ జోయా, నీ బోర్డ్ చూపించు. సరే కూర్చోని జోయా, పైకి పెట్టు. వావ్ సూపర్ ఉంది జోయా నీ బోటు. ఎక్కేద్దామా నీ బోట్ లో? వైజాగ్ వెళ్ళిపోదామా? ఎక్కించుకుంటావా? మిన్నీ అక్క నుండా యాక్షన్ సాంగ్ నేర్పిస్తుంది రోజు. వెరీ గుడ్ తల్లి జోయా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు బోత్. చాలా బాగుంది. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 100 జోయా నీకి క్లాస్, వెరీ గుడ్ సెలీనా, గాడ్ బ్లెస్ యు అమ్మ. ఇద్దరు బాగా చేస్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు జోయా. ప్రైజ్ ది లార్డ్ సెలీనా, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి వెళ్ళిపోయావు ఇందాక? తమ్ముడు ఉన్నాడు, నువ్వు లేవు. అన్మ్యూట్ చేసుకో. హోంవర్క్ చేస్తావా? మెమరీ వర్డ్స్ నేర్చుకున్నావా అక్క? హోంవర్క్ ఏంటని అడిగావు, నేర్చుకున్నావా? కంప్లీట్ చేయలేదు. ఒకసారి చూపించారు యాక్టివిటీ. దగ్గర చూపించు, ఇక్కడ ఇంకా ఇంటి వైపు పెట్టు, ఇంటి వైపు దగ్గర. సూపర్ ఉంది. రిచ్ మరి రిచ్ ఈ రాదు, ఆర్ఐసిహెచ్ అంతే. ఓకే సూపర్ ఉంది. నువ్వు ఆర్టిస్ట్. చాలా బాగుంది స్టేసి, చాలా బాగా చేసావు. ఓన్లీ క్రియేటివిటీ పెరుగుతుంది. వెరీ గుడ్, సూపర్ స్టేసి. ఇది మమ్మీ రాశారు కదా కదా కదా. ఒప్పుకుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే రాంగ్ రాసావా, అందుకని మమ్మీ రాసిచ్చారా మళ్ళీ. వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 100 వెరీ గుడ్ స్టేసి, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ సోని. అన్నయ్య తగ్గిందా? తగ్గింది అక్క. మెమరీ వర్స్ అక్క. బద్ధకంగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. సామెతలు 10:4. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. మరి మనం ఎలా పని చేద్దాం, బద్ధకంగా చేద్దామా శ్రద్ధగా చేద్దాం?
Yes, very good, Tani. Very good. Amen kode Raman. Okay? Praise the Lord. Enjoy. 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 ఇక్కడ ఇక్కడ హలో ఏంటది కెమెరా పెట్టుకున్నావు ముందు ఫోనా అన్మ్యూట్ చేసుకో అది అడ్డం తీసే అన్మ్యూట్ అన్మ్యూట్ రావట్లేదా ఏంటక్క ఎదరేంటి ఫోనా ఏదో అడ్డం కనిపిస్తుంది కెమెరాకి ఆ ఇప్పుడు కనిపిస్తుంది హోంవర్క్ హోంవర్క్ బద్ధకముగా పని చేయువాడు ఐశ్వర్యవంతుడగును నేర్చుకో మెమరీ వర్స్ చక్కగా ఓకేనా ఇప్పుడు కూడా చెప్పడానికి ట్రై చేయి వెరీ గుడ్ మా గాడ్ బ్లెస్ యూ చెప్పండి బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును సామెతలు 10:4 థాంక్ యూ అక్క ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ మా గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు బో లిల్లీ ప్రైజ్ ది లార్డ్ లిల్లీ అండ్ ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ నాన్న బాగున్నావా కాలర్లు అయిపోతుంది స్కూల్ కి వెళ్తున్నారా మరి హోంవర్క్ ఏమో చేసావా లెసన్ విన్నావా నిన్న రాలేదు నేర్చుకున్నావా మీ ఫ్రెండ్స్ చెప్తున్నారు కదా ఎగ్జామ్స్ అందుకే రాలేకపోయామక్క మరి రేపటి నుంచి వస్తారా ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా ఓకే అక్క ఓకే గాడ్ బ్లెస్ యు జాయ్ ఏడి బాగున్నాడా జాయ్ మమ్మీ బాగున్నారా ఓకే నన్ను ఏ అన్మ్యూట్ జాయ్ నువ్వు అయిపోగానే నీ ఫోన్ మ్యూట్ చేసుకో ఓకేనా ఎంజాయ్ వెరీ ఇంకెవరైనా ఉన్నారా మీ హోంవర్క్ చూపించడానికి క్రిష్మా ఖ్యాతి వీడియో ఆన్ చేస్తారా ఖ్యాతి బాబు వచ్చాయి బయటికి ఇక్కడ రెడ్మీ నోట్ 9 అని ఎవరో ఉన్నారు ఎవరు హ్యాండైజ్ చేశారు మీ నిన్నాక అవునా నానా వీడియో ఆఫ్ చేసేసారు ఏంటి అప్పుడే పాటలే చేయొద్దా ఓకే ఫైన్ అందరు హోంవర్క్ చేస్తారు కదా పిల్లలు అయిపోయిందా మీరు అందరు హోంవర్క్ చేసేసారా అయిపోయినట్టేనా డన్ ఆర్ నాట్ సోనీ అయిపోయిందా ఖుషి జోషి వెరీ గుడ్ ఎక్సలెంట్ ఫైన్ బిల్లరు సో హోంవర్క్ అని చూపించారు చాలా చక్కగా చేశారు హోంవర్క్స్ వావ్ బాగుంది సో మనము నవంబర్ 1 కి మన మీద సెలబ్రేట్ చేసుకోబోతున్నాం పిల్లలు ఏంటది ఎవరు చెప్తారు అబ్బా ఏదో స్పెషల్ ఉందని చెప్పారు నేను నిమ్మక్క ఏంటి స్టేసి ఏంటి చెప్పు గట్టి చెప్పు నవంబర్ 1 కి మనకి ఏం తెలుపు సెలబ్రేషన్ ఏం సెలబ్రేషన్ చేసుకున్నావు స్టేసి
ఓకే ఇప్పుడు సెలీనా అక్క చెప్తా చూడు విను విని తర్వాత మళ్ళీ నువ్వు చెప్పాలన్నా ఓకే సెలీనా చెప్పు ఫస్ట్ ఏంటి మనకు నవంబర్ ఫస్ట్ నా నంబర్ ఫస్ట్ నా లెసన్ అవుతది అక్క ఎందుకో పేరు ఉంది కదా ప్రోగ్రామ్ కి ఎప్పుడు పెట్టుకుంటాం కదా మనం ఎగ్జాక్ట్లీ కిడ్స్ టైం ప్రోగ్రామ్ పిల్లలు మర్చిపోయారా సో బ్యాడ్ సిసి ఏం చెప్పు నవంబర్ ఫస్ట్ కి మనకేంటి కిడ్స్ టైం మర్చిపోవద్దు ఓకేనా అందరు గుర్తుంది కదా నవంబర్ ఫస్ట్ నా మనము కిడ్స్ టైం సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం పిల్లలు ఆ రోజు మనకి ఏమేం చేయాలి అనే విషయాలన్నీ కూడా నిన్న మనకి ఎవరు చెప్పారు నిమ్మి అంటే నిమ్మక చెప్పారు కదా మీరందరూ మీ ప్రోగ్రామ్స్ అన్ని గుర్తున్నాయా మీకు ఏంటి చెప్పండి సెలీనా నీ నువ్వు ఏం చేస్తావు చెప్పే ఏం జోయల్ మనకి లెసన్ చెప్తాడు తర్వాత జాయన్ రూత్ యాక్షన్ సాంగ్ చేస్తారు హ్యాపీ రివ్యూ గేమ్ చేస్తుంది తర్వాత స్టేసి యాక్షన్ సాంగ్ ప్రిపేర్ అవ్వాలి ఓకేనా సోనీ వాటర్ థ్యాంక్స్ మన క్లాస్ అందరికి కూడా క్లాస్ ఇస్తుందంట సోనీ వా సెలీనా ఎంటర్టైన్మెంట్ చేస్తుందంట ఓ నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా చూడటానికి తర్వాత ఖ్యాతి ఖ్యాతి బాబు లెసన్ చెప్తున్నాడు అమ్మో నిషితా నిషితా బైబిల్ ప్యాక్ చెప్తారు అమ్మో ఇన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి చూడండి మీరందరూ ఎక్సైటెడ్ గా లేరా లేరా వద్దా మనకు వద్దా ఈ ప్రోగ్రాము చూడండి మన ఫ్రెండ్స్ ఏమేమో చేయడానికి రెడీగా ఉన్నారు క్లాస్ అంట వోట్ ఆఫ్ థ్యాంక్స్ అంట ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ అంట యాక్షన్ సాంగ్స్ అంట వా అక్క ఎవరికి యాక్సిడెంట్ లేదక్క మనమేసారు అయ్యో ఏం పిల్లలు మానేద్దామా క్యాన్సిల్ చేద్దామా చేసేద్దామా వద్దులే వద్దా ఎంతమందికి కావాలి ఎంతమందికి కావాలి ఎందుకు ఏంటి పిల్లలు మీరు అయ్యో ఓకే అందరికి కావాలంట మిన్ని అక్క అందరికి కావాలా మీరందరు ప్రిపేర్ అవుతారా మీ లెసన్స్ కానీ మీ యాక్షన్ సాంగ్ కానీ ఏమైనప్పటికీ మీరు ప్రేయర్ఫుల్ గా ప్రిపేర్ అవ్వాలి అండ్ నవంబర్ ఫస్ట్ నా మీరందరూ పర్ఫెక్ట్ గా చెక్ గా చేయాలి ఓకేనా చేస్తారా అలాగా మర్చిపోవద్దు మరి ఓకేనా ఫైన్ ఎస్ మీ పేరెంట్స్ కూడా చెప్పండి పేరెంట్స్ కూడా గుర్తు పెడతా ఉంటారు మీకు హెల్ప్ చేస్తా ఉంటారు పేరెంట్స్ సపోర్ట్ తో కూడా మీరు ముందుకు రావచ్చు ఓకే ఏం చేయాలి డన్నా ఎక్కడో కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోయింది ఏం చేయాలి ఫైన్ సూపర్ ఓకే అక్క లెసన్ లోకి వెళ్ళిపోదామా అక్క ఓకే ఓవర్ టు శ్యామల అక్క ఓకే పిల్లలు చిన్న ప్రార్థన చేసుకుందాం ఓకే చేతులు జోడించండి కళ్ళు మూసుకోండి ప్రార్థన ప్రేమ గల తండ్రి యేసయ్య మీకు వందనాలు ప్రభువా నీ కృపలో తండ్రి మరి ఇంతవరకు సండే స్కూల్ కార్యక్రమం అంతట్లో నీ యొక్క సహాయాన్ని పరిశుద్ధాత్మని తోడుగా ఉంచి ఇంతవరకు మమ్మల్ని నడిపించిన గొప్ప దేవ మీకు వందనాలు నేను జరగవలసిన ప్రభావ ఇంకా లెసన్ టైం ని తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభావ మరి నాకు కొంత హెల్త్ డిస్టర్బెన్స్ ఉంటుండగా తండ్రి మరి మీ సన్నిధిలో మీ పాదాల చింత పెట్టుకుంటూ ఉన్నాను తండ్రి నన్ను మీకు అప్పగించుకుంటున్నాను నాయన నన్ను మరుగుపరిచిన స్థానంలో మీరుండి బిడ్డలతో మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి నేను అనేక మంది బిడ్డలు వినగలగటానికి మీరే సహాయం చేయండి తండ్రి ఎంతో మంది ప్రభా సండే స్కూల్కి వచ్చిన బిడ్డలు తండ్రి సమయంలో రాలేకపోతున్నారు ప్రభా మరి కారణాలు అనేకం ఉన్నాయి తండ్రి కానీ నేను వాళ్ళ సమయాన్ని చూసుకొని రాగలగటానికి మీరే కృప చూపించండి
సహాయం చేయండి తండ్రి. ముఖ్యంగా ప్రభు ఎవరికి కూడా నెట్వర్క్ ఇష్యూస్ రానియకుండా ప్రభు మీ కృపలో ప్రతి ఒక్కరు చక్కగా లెసన్ వినగలగటానికి, చూడగలగటానికి, అనుసరించడానికి, అప్లై చేసుకోవడానికి సహాయం చేయమని అడుగుచు. ఈ సండే స్కూల్ బిడ్డల్ని తండ్రి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసునామలో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, మరి మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాం? ఒక ఆయన గురించి చెప్పుకుంటున్నాం కదా. గుర్తుందా ఎవరికన్నా? సెలీనాకి గుర్తుంది, స్టేసీకి గుర్తుంది. అయితే ఇప్పుడు స్టేసీ చెప్పుద్ది కొంచెం. స్టేసి తల్లి తను ఇందాక చెప్పుకున్నది తనకి గుర్తుంది, అదేమో అని చెప్పింది అనమాట. ఓకే, అయితే ఇప్పుడు సెలీన తల్లి కొంచెం కొన్ని పాయింట్స్ చెప్తుంది, దాన్ని బట్టి పిల్లలకి గుర్తొస్తుంది, అప్పుడు నెక్స్ట్ లెసన్ కి వెళ్దాం. ఓకేనా సెలీన? అప్పుడు లాస్ట్ లెసన్ లో మనము అదోనీరామ్ జాక్సన్ ని దేవుడు లేడని కామన్ సెన్స్ బుక్ చదివి అలా మమ్మీ డాడీ దగ్గర నుంచి అలా దూరం వెళ్ళిపోయాడు. దూరం వెళ్ళిపోయి అక్కడ ఒక అపార్ట్మెంట్స్, ఒక హౌస్ కనిపించింది అనమాట. ఆ ఓనర్ అడిగాడు అనమాట, ఓనర్ ఆ హోటల్ ఓనర్ ని అడిగాడు, మాకు ఒక రూమ్ కావాలని అడిగారు. రూమ్స్ ఏవి లేవు, అన్ని మొత్తం నిండిపోయాయి అని అడుగుతారు అని చెప్తారు. అప్పుడు ఒక ఆయన చెప్పబోతున్న ఆయన అన్నాడు అని చెప్తాడు. మీరు కొంచెం ఏం చేస్తే దాగి తీసుకుంటారా అని చెప్తే, ఏం జాగ్రత్తలే, భయం లేదు, గేమ్ లేదు, మనకేం దేవుడు లేదు అని వెళ్తారక్క. వెరీ గుడ్ తల్లి. ఇంకెవరన్నా చెప్తారా, నెక్స్ట్ కంటిన్యూ చేస్తారు ఎవరన్నా? అమ్మో స్టేసీకి గుర్తొచ్చింది ఇప్పుడు. సెలీన ఒక్క నిమిషం, మే స్టేసీ అక్క ఏం చెప్తుందో చూద్దాం. చెప్ తల్లి. నాకు అర్థం కాల ఏం చెప్పింది. ఓకే, ఇంకా తిను అదేలే చిన్నారు కదా తన పుత్ర అట్లా మళ్ళా సెలీనాకే చెప్తాది. సెలీనా కంటిన్యూ చేయి, కంటిన్యూ చేయి, ఇందాక చెప్పావు కదా కంటిన్యూ చేయి. నేను కంటిన్యూ చేస్తాను. వెరీ గుడ్ తల్లి, ఎంత జ్ఞాపకం ఉందంటే నీకు, ఎక్సలెంట్. అసలు వేసే చాలా జ్ఞాపక శక్తి ఇచ్చారు నీకు. వెరీ గుడ్, ఎక్సలెంట్, ఎక్సలెంట్, ఎక్సలెంట్. గాడ్ బ్లెస్ యూ. ఓకే పిల్లలు, మీ అందరికి గుర్తొచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ గుర్తు రాకపోతే ఇప్పుడు నేను కొంచెం చెప్తాను, దాన్ని బట్టి అన్న మీకు గుర్తొస్తుందేమో, లేదు అని అంటే ఈ లెసన్ అన్న మీరు వినండి. మీకు కొన్ని పిక్చర్స్ చూపిస్తాను, అప్పుడు ఏమన్నా గుర్తొస్తుందేమో. ఓకేనా పిల్లలు?
ఈయన గురించి మనం నేర్చుకున్నాం. అదోనీరామ్ జడ్సన్ గుర్తు చిన్న పిల్లలు ఈయన గురించి అమెరికాలో ఉండే ఆయన అని ఇప్పుడు మనం అమెరికా నుంచి అప్పటి వరకు ఎవరు కూడా మిషనరీస్ బయటకు రాలేదు. సో ఈయన ఫస్ట్ మిషనరీ అప్పుడు లెసన్ చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం. ఈయన ఒక వాక్యం ద్వారా పరిచర్య చేయాలని చిన్నప్పటి నుంచి కూడా అనుకున్నారు. ఆ వాక్యం కూడా నేను మొన్న మీకు చెప్పాను. అయితే ఇప్పుడు ఒకసారి మళ్ళా నేను చదువుతాను. మనందరికీ తెలిసిందే పిల్లలు, మార్కు సువార్త 16:15 అందరికి వచ్చు, కంటది కూడా వచ్చు. ఆయన ఒకసారి నేను మళ్ళా చదువుతాను. అది ఏంటి అని అంటే, మార్కు సువార్త 16:15 ఏముందంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఈ మాట చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదా, 3 ఇయర్స్ అప్పుడు బైబిల్ చదవటం నేర్చుకున్నాడు, 5 ఇయర్స్ అప్పుడు ఒక పాస్టర్ లాగా వాక్యం చెప్పేశాడు తనకన్నా పెద్దోళ్ళకి. గుర్తుందా పిల్లలు, మరి అలాగా చిన్నప్పటి నుంచి కూడా ఏసే అంటే చాలా ఇష్టపడ్డాడు, సువార్త చేయాలనుకున్నాడు. కానీ ఏమైందంటే పిల్లలు, ఇందాక మనకి సెలీన అక్క గుర్తు చేసింది కదా, కామన్ సెన్స్ అనే బుక్ చదివి ఏసయ్య లేడు, దేవుడు లేడు, ఎవరు లేరు, మనం దేనికి భయపడక్కర్లేదని చెప్పి ఇతను ఇంకొక ఫ్రెండ్ కదా, ఇద్దరు కూడా చాలా రాంగ్ వేలో వెళ్ళిపోయారు, మిస్లీడ్ అయిపోయారు ఇద్దరు కూడా కామన్ సెన్స్ అనే బుక్ చదివి. తర్వాత అతను చనిపోయిన తర్వాత అన్ని విషయాలు గ్రహించి అప్పుడు జడ్సన్ ఏం చేశాడు, వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి వచ్చి సారీ చెప్పి, నాకు ఏసే అంటేనే ఇష్టం, నేను ఏసే కొరకు బ్రతుకుతాను, ఏసే కొరకు నేను జీవిస్తాను అని చెప్పి తన సువార్త చేయటం మొదలు పెట్టాడు పిల్లలు. సో మనం ఈలోపు ఇతను ఏంటి లండన్ వెళ్ళటం, అక్కడ వాళ్ళు ఎక్కడికో వెళ్ళమంటే ఆ ప్లేస్ కాదు నేను ఇండియాకే వెళ్తానని చెప్పేసి అనడం, అక్కడ ఒక ఆమెని పెళ్లి చేసుకున్నాడు అని కూడా చెప్పాం. పెళ్ళి అయిన తర్వాత 14 రోజులకే వాళ్ళు ఆ భార్య భర్తలు ఇద్దరు అంటే జడ్సన్ వైఫ్ అండ్ ఇద్దరు కలిసి ఇండియా వచ్చారని కూడా మనం చదువుకున్నాం పిల్లలు. ఆమెను కూడా మీకు చూపిస్తాను చూడండి. ఈమ మీకు ఫోటో చూపించాను కదా, ఈమెకి కింద చూడండి, షార్ట్ లైఫ్ స్టోరీ ఆఫ్ మిషనరీ అండ్ జడ్సన్. షార్ట్ లైఫ్ అని ఎందుకు అన్నారు అని అంటే, ఈమ పెళ్లి చేసుకున్నాక ఇండియా వచ్చింది. ఇండియాలో చాలా ఒకసారి క్లైమేట్ చేంజ్ అయిపోద్ది కదా పిల్లలు, వీళ్ళు అక్కడ ఉన్న ప్లేస్ లో వాతావరణం క్లైమేట్ వేరుగా ఉంటుంది, ఇక్కడ వేరే ప్లేస్, ఇక్కడ ఇండియాకి వచ్చేసరికి ఇక్కడ క్లైమేట్, లండన్కి ఇండియాకి చాలా తేడా ఉంటుంది కదా. సో అలాంటి రకరకాల డిఫరెంట్ క్లైమేట్స్ లో ఏమో ఉండేసరికి హెల్త్ పాడైపోయింది పిల్లలు. ప్లస్ వీళ్ళు మిషనరీస్ గా వచ్చారు కాబట్టి వీళ్ళకి ఎక్కడ మంచి మంచి రూమ్స్, ఏసీ రూమ్స్ అలాంటిది ఏమీ లేదు పిల్లలు, ఎవరు చేర్చుకోరు కదా మిషనరీగా వెళ్ళినప్పుడు, ఎవరు చేర్చుకోరు కూడా. అంటే మరి అలా వెళ్ళినప్పుడు ఎక్కడో చిన్న ప్లేస్ లో వీళ్ళు ఎక్కడో చలికి ఎండకి వర్షానికి అలాగే ఇబ్బంది పడుతూ అలా ఉంటూ ఉన్నప్పుడు ఈమ హెల్త్ తొందరగా పాడైపోయింది పిల్లలు. అయినా కూడా మొత్తానికి ఈమ కూడా నేను ఇండియాలో సువార్త చెయ్యాలి అని చెప్పి లండన్ లో పెళ్ళైన 14 రోజులకే తన భర్త అయిన జడ్సన్ తోటి కలిసి వచ్చేసింది పిల్లలు. ఎక్కడికి వచ్చారు వీళ్ళిద్దరు చూద్దామా. వచ్చారు, మధ్యలో రకరకాల ఇబ్బందులు అయినా అవన్నీ మనం మొన్న చెప్పుకున్నాము. ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇది మన ఇండియా కదా పిల్లలు, ఇది గ్లోబ్ తెలుసు కదా, తెలుసా పిల్లలు, ఓ మీరు స్కూల్కి వెళ్తున్నారు కదా, ఓకే. ఇది మన ఇండియా, గ్రీన్ కలర్ ఇండియా ఉంది కదా, ఓకే. ఇది బంగ్లాదేశ్, ఇక్కడ మయన్మార్ అని ఇక్కడ ఉంది పిల్లలు, ఈ ఆరెంజ్ కలర్. ఇక్కడికి ఇప్పుడు జడ్సన్ గారు అలాగే వైఫ్ యాన్ జడ్సన్ ఇద్దరు కూడా బయలుదేరారు పిల్లలు. ఒకసారి ఇక్కడ నుంచి ఇక్కడ పక్కన కలకత్తాలో విలియం కేరీ గారు సువార్త చేస్తూ బైబిల్ని ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నారు. చాలా ట్రాన్స్లేట్ చేశారు కదా ఆయన చాలా లాంగ్వేజెస్. అలా చేస్తుంటే ఈయన కూడా కలిసాడు వచ్చి ఇక్కడ. అయితే ఒకసారి ఇక్కడ నుంచి ఈ ప్లేస్కి వెళ్ళబోయి ఈ వీళ్ళు ఎక్కిన షిప్ ఇలా మొత్తానికి గాలికి అటు ఇటు వెళ్ళిపోయి 4 మంత్స్లో చేరాల్సింది, 7 మంత్స్ మొత్తం తిరుగుతూనే ఉన్నారంట పిల్లలు. వాళ్ళకి తెలియలా అంటే షిప్ ఇంక కంట్రోల్ లేదు,
గాలి ఎటొస్తా తెలిపోతుంది ఎటొస్తా తెలిపోతుంది ఇక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చేసారంట తమిళనాడు వచ్చేసారు పిల్లలు వాళ్ళకి తమిళనాడు ఆ బోర్డర్స్ వచ్చిన తర్వాత దిగిన తర్వాత ఏంటి ప్లేస్ అని చూస్తే జడ్సన్ గారికి తమిళనాడు అని తెలిసిందంట అయ్యో ఏంటి మనం ఎక్కడికో వెళ్ళాలి కదా ఇక్కడికి వచ్చేమా అని చెప్పి 7 నెలలు షిప్ లో ఉండిపోయిన వాళ్ళు మళ్ళా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఎవ్వరూ తెలియదు పిల్లలు కొత్త ప్లేస్ ఎవరూ తెలియదు అక్కడ అనుకోకుండా ఒక మిషనరీ లండన్ ఆయన ఒక ఆయన ఉన్నారంట ఉంటే ఆయనకి తెలిసిందంట షిప్ లో ఎవరో లండన్ నుంచి వచ్చారంట వాళ్ళు ఎటో ఎలా బయట వచ్చారంట అని చెప్పి విని గబగబా ఆ పెద్ద ఆయన వెళ్ళి వాళ్ళతో మాట్లాడి చక్కగా ఆయన్ని వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకొచ్చి ఉంచి కొన్ని రోజులు వాళ్ళ దగ్గర ఉంచుకొని వాళ్ళు కొంచెం స్ట్రెంగ్గా అయ్యేంత వరకు కూడా ఉంచుకొని అప్పుడు వాళ్ళని ఇక్కడికి పంపించడం జరిగింది పిల్లలు మయన్మార్ మరి మీకు తెలిసే ఉంటుంది సోషల్ స్టడీస్ లో మీరు నేర్చుకుంటారు దీని హెడ్ దీని బర్మా అని కూడా అంటారు పిల్లలు బర్మా ఓకే ఇప్పుడు మనం ఈ జడ్సన్ లేకపోతే వైఫ్ అండ్ జడ్సన్ ఇద్దరు కూడా ఈ ప్రదేశం అంతట్లో కూడా సువార్త చేయడానికి చాలా భారము కలిగి వచ్చారు ఈ ప్లేస్ కి సో ఇప్పుడు మనం అంతా కూడా మైండ్ లో ఈ ప్లేస్ గుర్తుంచుకోవాలి పిల్లలు మనం ఇప్పుడు ఈ దేశం వెళ్తున్నాం ఓకేనా పిల్లలు ఓకే ఇక్కడ చూడండి ఇంకా క్లియర్ గా మీకు చూపిస్తున్నా ఇది ఇండియా కదా ఇది బంగ్లాదేశ్ నేపాల్ భూటాన్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇంకా ఇవన్నీ మనకి కాదు కదా అలాగే మయన్మార్ చూడండి ఎంత షేప్ ఎలా ఉందో ఓకే ఇక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు ఇక్కడ నుంచి మళ్ళా ఇక్కడికి ప్రయాణం చేసి వచ్చారు పిల్లలు ఓకే ఇంకా మయన్మార్ యొక్క ఫ్లాగ్ ఎలా ఉందో చూడండి ఓకే అంటే దేశం గురించి కొన్ని తెలుసుకొని అప్పుడు అక్కడ మన వాళ్ళు ఏం చేశారో నేర్చుకుందాం చూడండి అక్కడ ప్రజలు ఎలా ఉన్నారో చూడండి వాళ్ళ దేశ సాంప్రదాయం మనైతే చీరలు కడతారు కదా మనకి భారతదేశ సాంప్రదాయం చీరలు కట్టుకుంటారు కదా ఏం చూడండి అలా వేసుకున్నారు అలాగే వీళ్ళు కూడా చూడండి ఓకే ఇక్కడ రాజులు చూడండి ఎలా ఉన్నారు పిల్లలు రాజు కింగ్ ఇక్కడ చూడండి ఇక్కడ కూర్చుంటే కింగ్ వీళ్ళందరూ కూడా ఎంత నీల్ డౌన్ చేశారు అంతగా వాళ్ళని మనం వాళ్ళు పూజించాలి పిల్లలు రాజుల్ని మరి ఇక్కడ చూడండి ఎలా ఉన్నాడు కదా ఇవన్నీ కూడా గోల్డెన్ గోల్డ్ తోటి సిల్వర్ తోటి స్టోన్స్ తోటి చేసిన సింహాసనాలు అన్నమాట అవన్నీ ఓకే ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే ఇక్కడ ఎక్కువగా బుద్ధిజం ఉంది పిల్లలు బుద్ధుడు తెలుసు కదా బౌద్ధ మతం ఎక్కువ బర్మా అంతా కూడా బౌద్ధ మతం ఉంది పిల్లలు అక్కడ రాజులు ఏంటి అని అంటే ఎవరన్నా బౌద్ధ మతాన్ని ఎవరన్నా చిన్న మాట అన్నారంటే వాళ్ళు అక్కడే నరికేస్తారు చంపేస్తారు ఏదో విధంగా వాళ్ళని చంపేస్తారు ఎవ్వరు కూడా బౌద్ధ మతాన్ని ఏమీ అనకూడదు పిల్లలు అంత వాళ్ళకి చాలా ఇష్టమైన మతం అన్నమాట అది సో వాళ్ళు చాలా ఖర్చు పెడతారు అక్కడ టెంపుల్స్ కొరకు కానీ అలా వాళ్ళ సమయాన్ని కానీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు చూద్దాం పిల్లలు ఇంకా చూడండి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నదో చూడండి ఇక్కడ అంతా కూడా గోల్డ్ 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 తో కట్టేస్తూ ఉంటారు ఎంతైనా పెట్టేస్తూ ఉంటారు వాళ్ళ నమ్మకం అలా ఉంది చూడండి వాళ్ళ ముందు ఈ అమ్మాయి ఎలాగ నీల్ డౌన్ చేసిందో ఓకే చూడండి వీళ్ళ డ్రెస్ ఎలా ఉందో ఇలాంటి వాతావరణం అక్కడ ఉంటే బర్మాలో ఇక్కడ ఎప్పుడన్నా ఎవరన్నా ఏసే గురించి చెప్తుంటే పిల్లలు అసలు భయంకరంగా హింసించేసేవాళ్ళ పిల్లలు కొట్టేసేవారంట చంపేసేవారంట కాళ్ళు పైకి కట్టేసేవారంట ఈడ్చుకెళ్ళిపోతూ ఉండేవారంట రోడ్డు మీద అయితే ఈ విషయం అంతా కూడా విలియం కేరీ గారి కుమారుడు ఒక ఆయన ఉన్నాడు ఫిలిక్స్ అతని పేరు అయితే అతను ఏం చేశాడంట ఇదంతా చూసి వాళ్ళ డాడీకి విలియం కేరీ గారికి లెటర్ రాశాడంట సీక్రెట్ గా లెటర్ రాసి డాడీ డాడీ
ఇక్కడ ఎవరన్నా కూడా బర్మాలో ఎవరన్నా యేసే గురించి చెప్తుంటే కట్టేస్తున్నారు, కాళ్ళు చేతులు కట్టేస్తున్నారు, రోడ్ల మీద ఈడ్చుకెళ్ళిపోతున్నారు, చంపేస్తున్నారు, పొడి చేస్తున్నారు, ఇక్కడికి ఎవరిని రానివ్వద్దు, నేనైతే ఎలాగో చాలా సీక్రెట్ గా నేను చేస్తున్నాను, ఇంకెవరన్నా వస్తారేమో రానివ్వద్దు, వాళ్ళని చంపేస్తారు, ఇంత భయంకరమైన ప్లేస్ లోకి రావాలి అని అంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు అయితేనే రాగలరు. ఏమాత్రం భయం వేసిన వాళ్ళు వస్తే గనక వీళ్ళు భయపడిపోతారు, పారిపోతారు, ఏసే కొరకు నిలబడలేరు అని చెప్పేసి ఒక లెటర్ రాశాడంట పిల్లలు. ఆ లెటర్ విలియం కేరీ గారికి అందిన తర్వాత తన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఇదిగో బర్మాలో ఇలా ఉందంట, బర్మాలో ఏసే గురించి చెప్పనివ్వట్లేదు, కాబట్టి మనందరం బాగా ప్రార్థన చేద్దాము, మయన్మార్ లేక బర్మా అంతా కూడా ఏసైని తెలుసుకోవాలి అని చెప్పేసి ఆయన అందరికీ చెప్తూ ఉంటే, ఇక్కడ ఈయన ఉన్నారు కదా ఇప్పుడు అదనీ ఉన్నారు కదా అదనీ రామ్ జాక్సన్, ఆయన అసలు ఎప్పుడో మనం చదువుకున్నాం లండన్ లో ఉన్నప్పుడు విలియం కేరీ గారు ఇండియాలో ఉండి బైబిల్ ట్రాన్స్లేట్ చేస్తున్నారు, అలాగ నేను చెయ్యాలి, అలాంటి సువార్త నేను చెయ్యాలని ఎప్పుడో అనుకున్నాడు. అలాంటి అదనీ రామ్ జాక్సన్ ఆలోచన అలా ఉంటే ఇప్పుడు ఆయన వచ్చి కలుసుకుంటున్నాడు, మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడుతున్న టైంలో ఇవన్నీ కూడా చెప్తున్నారు పిల్లలు చూడండి. అప్పుడు ఈయన అనుకున్నాడంటే నేను ఏమైనా సరే బర్మా వెళ్ళాలి, ఏసే కొరకు నేను నిలవబడాలి, అక్కడే నేను సువార్త చెప్పాలి అని చెప్పి ఈయన అదనీరామ్ జాక్సన్ చాలా ఆలోచించి ఈయనకి విలియం కేరీ గారు గుర్తున్నారా మీకు, ఫోటో ఎందుకు పెట్టానంటే మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటారని, మనకి భారతదేశంలో చాలా పని చేసి పెట్టారు కదా, చాలా పరిచర్య చేశారు, స్కూల్స్ ఇంగ్లీష్ చెప్పటం లేకపోతే ఈ బుక్స్ బైబిల్స్ అన్ని కూడా ట్రాన్స్లేట్ చేయటం, ప్రతి భాషలోకి ట్రాన్స్లేట్ చేశారు. సో ఇలాంటి విలియం కేరీ గారి గురించి ఆయన ఎక్కువ విన్నారేమో అదనీరామ్ జాక్సన్, నేను ఏమైనా సరే అలాగా చెయ్యాలి, కష్టపడాలి. ఆయన విలియం కేరీ ఎంతైతే ప్రాణాలు కూడా లెక్క చేయకుండా, ఫ్యామిలీని కూడా లెక్క చేయకుండా దేవుని కొరకు నిలవబడ్డాడు, నేను కూడా అలాగ ఉండాలి అని చెప్పి అదనీరామ్ జాక్సన్ చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని విలియం కేరీ గారితో అన్నాడంట, సార్ సార్ నేను వెళ్తాను, నేను అక్కడికి బర్మాకి వెళ్తాను. అమ్మో నువ్వు అసలు ఇంకా కొత్త వెళ్ళగలవా నువ్వు అని అంటే నేను వెళ్తాను, నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఉన్నా పర్వాలేదు, నేను మాత్రం అక్కడికి వెళ్తాను, నేను వెళ్తాను అక్కడికి. ఎందుకు అని అంటే అక్కడ వాళ్ళు చాలా మూఢనమ్మకాలతో ఉన్నారు, ఆ రాజులాగా వాళ్ళు ఉంటే వాళ్ళకి వంగి నమస్కారాలు పెట్టడం ఏంటి, ఆ బుద్ధుడిని వాళ్ళు పూజించటం ఏంటి, అవంతా కరెక్ట్ కాదు కదా, నేనేమైనా సరే వెళ్ళి అక్కడ నిలవబడి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి నేను వాళ్ళకి సువార్త చెప్తాను అని అని ఇంకా ఆయన ఏమైనా సరే స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని దీనికి కొత్తగా పెళ్ళైంది కదా ఆ భార్యను కూడా తీసుకొని బయలుదేరారు పిల్లలు. ఇద్దరు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఒక 3 సంవత్సరాల వరకు కూడా ఎవరు మారలేదంట, కనీసం ఎవరికి చెప్పడానికి కూడా లేదు. అయితే ఒకే ఒక్కసారి ప్రయత్నం చేసేసరికి చూడండి ఎలా జైల్లో పెట్టారు, ఒక్కసారి ప్రయత్నం చేశారంటే ఎవరికి సువార్త చెప్తామని వెంటనే తీసుకొచ్చి పెట్టేశారు. చూడండి పక్కన కూడా ఇంకొక ఆయన కూడా పెట్టేశారు, ఇద్దరు కలిసి వచ్చారు, ఇద్దరిని కూడా అలా లోపల పెట్టేయటం జరిగింది పిల్లలు. ఇదిగో మళ్ళా కొంతకాలానికి విడిపించబడ్డాడు, మళ్ళా బైబిల్ గప్ప గప్ప ట్రాన్స్లేట్ చేసేయాలి ఏమైనా సరే అని చెప్పి తను మరి ఫస్ట్ బర్మ లాంగ్వేజ్ రావాలి కదా పిల్లలు, బర్మేస్ అంటారు ఆ లాంగ్వేజ్ రావాలి కదా, రాకుండా మరి వాళ్ళతో ఎలా మాట్లాడతాడు, ఎప్పుడు వెళ్ళలేదు కదా, ఇంగ్లీష్ అతను కదా ఇతను అమెరికన్ కదా, అయితే ఆ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కూడా అసలు ఎవరో ఒకరు పరిచయం అవ్వాలి కదా అక్కడ వాళ్ళు, అక్కడ వాళ్ళు పరిచయం అయ్యి తన లాంగ్వేజ్ నేర్చుకోవడానికి 3 ఇయర్స్ పట్టిందంట పిల్లలు, కేవలం 3 ఇయర్స్. నిద్రపోయేవాడు కాదంట, పొద్దున్నంతా పగలంతా కూడా భాష నేర్చుకునేవాడంట, భాష నేర్చుకోవటం ప్రార్థన చేయటం, నేర్చుకోవటం ప్రార్థన చేయటం, ఇంకా నైట్ అంతా కూడా ఒక్కొక్క మాటకి దానికి అర్థం ఏంటి, బైబిల్ న్యూ టెస్ట్మెంట్ అంతా కూడా తను మార్చడానికి ప్రయత్నం చేసి ఒక్కొక్క మాటకి, ఇప్పుడు ఇంగ్లీష్ లో చదువుతున్నాడు దాన్ని బర్మాస్లో ఏమంటారు ఆ లాంగ్వేజ్ లో ఏమంటారు, అలాగ చిన్న చిన్న మాట 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 ట్రాన్స్లేట్ చేయడానికి ఒక్కొక్క రాత్రి అయితే ఒక్కొక్క మాటకి దొరికేది కాదంట, ఆ వర్డ్ ని ఏమంటారు బర్మా లాంగ్వేజ్ లో అని దొరికేది కాదంట పిల్లలు. అలాగ డే అండ్ నైట్ నేర్చుకోవటం, మళ్ళీ ఇక్కడ ట్రాన్స్లేట్ చేయటం, డే అంతా నేర్చుకోవటం ట్రాన్స్లేట్ చేయటం, మళ్ళీ ప్రార్థన చేసుకోవటం, ఎన్నో ప్రార్థనలు ఉంటాయని కానీ ఇలా జరగదు కదా పిల్లలు, అవునా కదా. మనం పని సక్సెస్ అవ్వాలంటే ముందు మనం ఏసైని అడగాలి కదా పిల్లలు. అలాగా
3 ఇయర్స్ కంటిన్యూస్ గా చేస్తూ ఉంటే వాళ్ళ భార్య కూడా ఆన్స్ కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉండేదంట. ఇద్దరు కూడా చాలా కష్టపడుతూ, నిద్ర లేదు వాళ్ళకి, సరైన ఫుడ్ లేదు, ఎవరు వాళ్ళని ఆదరించే వాళ్ళు సరిగ్గా లేరు. అయితే మొత్తం ఇద్దరు కూడా బాగా సిక్ అయిపోయారు పిల్లలు. ఒంట్లో శక్తి లేదు వాళ్ళకి, బాగా సిక్ అయిపోయారు. చూడండి, మధ్య మధ్యలో తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తున్నారు. నువ్వెవరికో ఏసే గురించి చెప్తున్నావు అంట, మాకు ఇక్కడ బుద్ధిజం ఉంది కదా, నువ్వెందుకు చెప్తున్నావు అని చెప్పేసి తీసుకొచ్చేసి అలాగా రెండు చేతుల్ని కాళ్ళని అన్నిటిని కూడా కట్టేసి బంధించేస్తూ ఉన్నారు పిల్లలు. అయితే చూడండి, ఇంకొకసారి చక్కగా ప్రార్థన చేసుకున్నాడు ఇంట్లో. ఇంట్లోకి కూడా వచ్చేసి, నువ్వు పలానా పొద్దున్న ఎక్కడో ఎవరికో చెప్పావంట, ఎందుకు అలా చెప్తున్నావు, నీ దేవుడు గొప్పడని చెప్తున్నావు అంట, నిజమైన దేవుడు అని చెప్తున్నావు అంట, ఎందుకు చెప్తున్నావు అని చెప్పేసి చూడండి అలాగ వచ్చేసి చాలా భయంకరంగా. చూడండి పిల్లలు, ఆ రోజుల్లో పనిష్మెంట్స్ ఎలాగుండేవో బర్మాలో. రాజుగారు ఏమన్నా అన్నా కూడా రాజు సరిగ్గా పరిపాలించట్లేదనో, లేకపోతే రాజుగారు ఎలా చేశారేంటని ఒకవేళ చిన్న మాట ఎవరన్నా అన్నా కూడా వాళ్ళని కూడా ఇలాగే పనిష్ చేసేసేవారంట పిల్లలు. ఎందుకంటే రాజు అంటే కింగ్, ఇంకా అసలు అతని మాటకి ఇంకెక్కడ కూడా సమస్య లేదు, అందరు కూడా ఓకే చేయాలన్నమాట. అయితే ఇలాగా ఈ మన అదోనీరామ్ జడ్సన్ ని కూడా తీసుకొచ్చి చాలా సార్లు ఇలాంటి పనిష్మెంట్స్. అయితే ఇంకా ఒకసారి ఈయన ఎక్కువ సువార్త చెప్పారంట పిల్లలు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే ఎక్కడో సువార్త ఎక్కువ చెప్పేసరికి తీసుకొచ్చి, ఇంకా అసలు నేను బయటకు విడిచేది లేదు అని చెప్పేసి గొత్తాళ్ళు పెట్టి కట్టేసి మొత్తానికి తీసుకెళ్ళిపోయారు పిల్లలు. తీసుకెళ్ళిపోయి చాలు. చూడండి, ఆన్స్ కూడా అడుగుతుంది, అయ్యో అయ్యో బ్రదర్స్ మీరు అలా చేయకండి బ్రదర్స్, మేమేం తప్పు చేయలేదని చెప్పేసి ఆమె చాలా అడుగుతుంది ఆన్స్. అయినా కూడా వాళ్ళు వింటారా, వాళ్ళకి ఏసై అంటే ఇష్టం లేదు కదా బర్మా వాళ్ళకి, అందుకని అస్సలు వినరు. చూడండి, ఒక పెద్ద ఆయన కూడా వచ్చి అయ్యో అయ్యో అని పట్టుకుంటున్నాడు, కానీ ఇక్కడ వైఫ్ కూడా వచ్చి అడుగుతుంది. కానీ వీళ్ళు ఎంత ఎలా ఉన్నారో చూడండి పిల్లలు, బర్మా సైనికులు అయితే అలా తీసుకెళ్ళిపోయారు. తీసుకొచ్చి రాజు దగ్గర పెట్టినప్పుడు చూడండి, ఆ ట్రాన్స్లేట్ చేసిన ఈ బైబిల్స్ కానీ ఈ ప్రతులు ఉన్నాయి కదా, చిన్న చిన్న బుక్లెట్స్ లాంటివి, ఇవన్నీ కూడా అక్కడికి తీసుకొచ్చేసారు ఆ పట్టుకున్న వాళ్ళు. అక్కడ అతని అదోనీరామ్ జడ్సన్ ఏమైతే రెడీ చేసి, అమ్మో నేను వీటిని ట్రాన్స్లేట్ చేస్తున్నాను, వీటిని ప్రింట్ చేయాలి, ఈ ప్రజలందరికీ చేరాలి, అలాగని ఇలాగని చాలా ఆశపడుతూ ఒక్కొక్క మాటని ఏమంటారు అని చెప్పి ఇవన్నీ కూడా చాలా కష్టపడి, ఆరోగ్యం పాడైపోతున్నా కూడా నేను చచ్చిపోయేలోపు నేను ఖచ్చితంగా బర్మా లాంగ్వేజ్ లో బైబిల్ని ట్రాన్స్లేట్ చేయాలి, బైబిల్ అందరికి అందాలి అని చెప్పేసి పిల్లలు మరి ఎంత కష్టపడుతున్నాడో చూడండి పిల్లలు. అలాంటిది అవన్నీ తీసుకొచ్చి రాజు దగ్గర పడేశారు పిల్లలు. రాజుకి ఎంత కోపం వచ్చేసిందో చూడండి, ఎలా ఇసిరేస్తున్నాడు చూడండి, వాళ్ళ మీదకి ఇసిరేస్తున్నాడు. అదోనీరామ్ జడ్సన్తో పాటు ఇంకొక ఆయన ఉన్నారు కదా, ఇద్దరి మీదకి ఆ రాసిన అన్ని కూడా ఇసిరేస్తున్నారు చూడండి పిల్లలు. ఎంతో కష్టపడి రాశాడు కదా, ఎంతో కష్టపడి ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నాడు కదా. ఓకే, అయితే మళ్ళా జైల్లో పెట్టేశారు పిల్లలు. చూడండి, తీసుకొచ్చి ఇద్దరిని కూడా చాలా పనిష్ చేసేసారు. అలాగ కాళ్ళు పైకి కట్టేసి, ఆ తాడులు ఇక్కడ ఈ తాడు ఉంది కదా పిల్లలు, ఇలాంటిది ఇంకోటి ఇక్కడ కూడా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఇలా పైకి లాగేస్తారు. లాగేసినప్పుడు కాళ్ళు అలా పైకి వెళ్ళిపోతే తల అలా వేలాడుతూ ఉంటుంది పిల్లలు. అలాగ వాళ్ళ ఇష్టం, ఆ నైట్ ఉంచేస్తారు, డే ఉంచేస్తారు, లేకపోతే ఇంకెక్కడ ఎన్ని రోజులు ఉంచేస్తారు. మీరు ఆ పక్కన లైన్ చూసారా పిల్లలు, యానిమల్స్ చూసారా, వాటితో కూడా కనిపించేసేవారు పిల్లలు. అవన్నీ తెలుసు అదోనీరామ్ జడ్సన్ కి, కానీ నేను ఏసే కొరకు బ్రతకాలి, ఏసే కొరకు చాలా మందిని ఆత్మలు రక్షించాలి, నేను వాళ్ళందరూ నరకానికి వెళ్ళకూడదు, పరలోక రాజ్యం వెళ్ళాలి అని చెప్పి పిల్లలు అదోనీరామ్ జడ్సన్, యాన్స్, ఇంకా తన ఫ్రెండ్ వీళ్ళందరూ కూడా చాలా ప్రయత్నం చేశారు. అలాంటి ప్రయత్నంలోనే ఇలాంటి శోధనలు ఇవన్నీ ఉంటాయని తెలిసినా కూడా వీళ్ళు చాలా ముందుకొచ్చారు పిల్లలు. అలా చేయబట్టి వాళ్ళు చూడండి, తర్వాత జైల్లో పెట్టేస్తే ఆన్స్ ఇంకా మామూలు తను లండన్ లోంచి వచ్చినప్పుడు వేసుకున్న డ్రెస్ అదంతా కూడా తీసేసి చాలా సాదాసీదాగా ఉంటూ అతన్ని పలకరించడానికి వచ్చినప్పుడు ఆమెని ఒక్క ఎవరికి పర్మిషన్ లేదు, కానీ అదోనీరామ్ జడ్సన్, ఆన్స్, ఇంకొక ఆయన ఉన్నారు కదా, వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేశారు. అంటే ఎవరికి వాళ్ళే వేరే వేరే చోట ఉన్నారు, అయినా సరే వాళ్ళందరూ కలిసి ఒకటే ప్రార్థన చేశారు, ఏమైనా సరే బైబిల్ని ట్రాన్స్లేట్ చేయడం ఆగకూడదు అని. ఎలా అవుతుంది పిల్లలు జైల్లో ఉంటే,
కానీ చూసారా దేవుడు ఎంత గొప్పవాడంటే యాన్స్ కి ఒక ఆలోచన ఇచ్చాడు దేవుడు. యాన్స్ ఏం చేసేదంటే చాలా ప్రార్థన చేసుకొని అధికారుల దగ్గరికి వెళ్ళి, సార్ నేను అదోనీరామ్ని ఆ జడ్సన్ గారిని కలవటానికి నాకు పర్మిషన్ ఇవ్వరా. లేదు లేదు వెళ్ళెళ్ళు, అస్సలు ఎవరికి ఇచ్చే పనే లేదు, నీకెందుకు ఇస్తామా అంది. లేదు సార్, లేదు సార్, మేము ఈ దేశస్థులం కాదు కదా సార్, కానీ మాకెవరు ఉన్నారు సార్ ఇక్కడ, ఒక్కసారి రోజంతట్లో ఒక్క 5 నిమిషాలు కలుస్తాను సార్, లేదా ఒక్క 10 నిమిషాలు మీరు దయ్యం చేస్తే ఒక్క 10 నిమిషాలు కలుస్తాను సార్ అని చెప్పి చాలా అడిగేసరికి ఓకే, చాలా మంది పర్మిషన్స్ ఇచ్చి చాలా మంది దాన్ని ఓకే 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 చేస్తే ఆఖరికి ఫైనల్ గా ఆ ఈ డిపార్ట్మెంట్ లో ఒక పెద్ద ఆయన ఉంటారు కదా, ఆయన కూడా ఆఖరికి ఓకే అంట. ఇదంతా ప్రాసెస్ జరగడానికి కూడా కొంత టైం పట్టింది పిల్లలు. అలాంటి మూమెంట్ లో ఓకే చేసినప్పుడు ఈమె ఏం చేస్తుందంటే రోజు పలకరించడానికి వచ్చినట్లు వచ్చి తనకి భోజనం తెచ్చారు. చూడండి ఎలా చిక్కిపోయాడో, ఎలా అసలు ఇంకా హెల్త్ ఏముంటది అక్కడ, అలా కట్టేసి అలా ఉంచితే ఎన్నో దెబ్బలు కొట్టేవారు, ఎన్నో రకాలుగా హింసించేవారు, ఆ యానిమల్స్ ని మీదకి వదిలేసేవారు, ఇలా ఇలా జరుగుతున్నప్పుడు హెల్త్ మొత్తం పాడైపోయింది కదా. అయితే ఈమె ఏం చేసిందంటే నేను ఫుడ్ పట్టుకొస్తాను, హెల్త్ పాడైపోయింది కదా అని వాళ్ళని పర్మిషన్ అడిగి ఆ బొట్ట ఉంటది కదా ఆ భోజనం, ఆ బొట్టలో అలాగా అన్నం కూర పెరుగు ఇలాంటివి ఏవో తెస్తున్నట్టు పట్టుకొస్తూ అడుగున కొన్ని పేపర్స్ పెన్ను పెట్టేదంట పిల్లలు. అలాగా భోజనం లాగా తీసుకొచ్చి లోపలికి వచ్చేదట. వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే భోజనం పట్టుకెళ్తుందిలే, బాస్కెట్ లో భోజనం పట్టుకెళ్తుంది అని అనుకుంటే జడ్సన్ అసలు నాకు భోజనం వద్దు, ఏమొద్దు పేపర్స్ ఇచ్చే, నేను గబగబా ట్రాన్స్లేట్ చేయాలి, నాకు ఇవంతా గబగబ కొంచెం టైమే కదా అని చెప్పి ఆ టైంలో భోజనం కూడా తినకుండా ఆ ట్రాన్స్లేట్ చేయడానికి చాలా ఆసక్తి చూపించి ట్రాన్స్లేట్ చేస్తాను. మళ్ళా ఏమో గబగబా ఆయన రాయంగానే ఆ బాస్కెట్ లో పెట్టేసుకొని వెళ్ళిపోవాలంతే. ఇంకే లోపు అన్నం తిన్నాడు అనుకోండి జడ్సన్, అన్నం తినే లోపు మరి రాయడానికి టైం సరిపోదు కదా, వాళ్ళు ఇచ్చే టైము 10 మినిట్స్. అలాగా జడ్సన్ చాలా కష్టపడి తన సమయం అంతా కూడా ఎంత టైం దొరికితే అంత టైంలో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవాడు. పెన్ను పేపర్ రాగానే కప్పకప్పకప్పకప్పగా రాసేసి మళ్ళీ వైఫ్కి ఇచ్చేస్తే ఆమె మళ్ళీ బాస్కెట్ లో పెట్టేసుకొని గబగబా వాటిని పట్టుకుపోయేది. అవి అలాగా అన్ని పట్టుకెళ్ళి రోజు కొట్టి రోజు కొట్టి రోజు కొట్టి పట్టుకెళ్ళి అవన్నీ కూడా దాచిపెట్టింది పిల్లలు. అయితే మరి ఇవన్నీ ఏమైనాయి ఏంటి అనేది మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం పిల్లలు, టైం అయిపోయింది కదా. ఓకే, మరి ఇలాగా అదోనీరామ్ జడ్సన్ ఎంతో ప్రయాసపడ్డాడు, ఎంతో ప్రయాసపడ్డాడు. మరి అలా ప్రయాసపడినప్పుడు అతని ప్రయాస ఏమన్నా ఫలించిందా లేదా అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. ఈ రోజు మీరు కొన్ని విషయాలు నేర్చుకున్నారు, బర్మా దేశంలో బుద్ధిజం ఉంది, ఆ రాజులు కూడా వాళ్ళని చిన్న మాట అన్నా లేకపోతే యేసుక్రీస్తు గురించి అక్కడ చెప్పినా కూడా వాళ్ళు చాలా పనిష్మెంట్స్ ఇస్తూ ఉన్నారు, అవన్నీ కూడా మీరు ఈ రోజు నేర్చుకున్నారు కదా పిల్లలు. కానీ ఏసై చెప్పిన మాట ఏం పట్టుకున్నాడు అదోనీరామ్ జడ్సన్? మార్కు సువార్త 16:15 సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అనే మాటనే పట్టుకున్నాడు. కాబట్టి ఏసై ఈ రోజు మనకు కూడా ఆ మాట చెప్తా ఉన్నారు, మనకి వీలైనంత వరకు మనం కూడా సువార్త చెప్దాం పిల్లలు. ఓకేనా పిల్లలు, ప్రార్థన చేసుకుందామా, చేసుకుందామా? మరి మీలో ఎవరికన్నా అదోనీరామ్ జడ్సన్ లాగా అయిపోవాలనిపిస్తుందా? అంత డేరింగ్ ఉందా మీకు? అమ్మో చాలా మంది పిల్లలు ఉన్నారు, వెరీ గుడ్. ఏసే మీ అందరి ఆశ తీర్చునుగాక. మనము ఇప్పుడు అదోనీరామ్ జడ్సన్ కి ఆ విధమైన ధైర్యం ఇచ్చారు, అలాగే భాష ఇప్పుడు కింద మనం 16 చూస్తే ఒక వచనం ఉంటది. ఒక్క నిమిషం పిల్లలు, ఇక్కడ ఏముంటదంటే 17 ఏమనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు. మార్కు సువార్త 16:17 ఉంది, క్రొత్త భాష మాట్లాడుదురు అంటే దేవుని చిత్తమైతే మనం భాషలు కూడా అంటే ఎక్కడికి వెళ్తే ఆ భాష మనకి నేర్పిస్తాడు ఏసే. కాబట్టి అయ్యో నాకు అది రాదే నేను వెళ్ళనే అనుకుంటే కనుక అదోనీరామ్ వెళ్ళేవాడు కాదు కదా, కదా. కాబట్టి మనకు కూడా మనం ప్రార్థన చేసుకుందాం, ఏసయ్య నువ్వు మమ్మల్ని ఎక్కడికి పంపిస్తావు అక్కడికి పంపించు, మేము వెళ్ళి అక్కడ నీ స్వార్త చెప్తాము అనాలి. ఓకేనా పిల్లలు, మరి ప్రార్థన చేసుకుందామా? మీలోంచి ఎవరన్నా చేస్తారా ఒకళ్ళు? ముందు స్టేసీ చేస్తానంది, స్టేసీ గట్టిగా చేయి తల్లి. వావ్, 1 2 3
ఓకే మరి నాకైతే వినిపించలేదు తను ఏం ప్రేయర్ చేసిందో సెలీనా నువ్వు చేయాలి ఓకే అమ్మా శ్రేయసి గాడ్ బ్లెస్ యు తల్లి ఫ్రెండ్స్ నేను ప్రేయర్ చేసుకున్నాను ఆ దేని గురించి చేయాలి సెలీనా ఫ్రెండ్స్ మనం కుదు అది సెక్షన్ లాగుండాలి ప్రేయర్ చేస్తా వెరీ గుడ్ ఎక్సలెంట్ తల్లి 1 2 3 हेलो हेलो सतन सतन मम्मी डांस का अपन थैंक यू से या मम्मी अगर अगर नहीं रन जैसा लगा उन्हें उन्हें सेल्स सेल्स चैलेंज थैंक चलने से या एन कस्टम चुना मार्क हेल्प चलने से या डायरेक्ट वंडरिंग की मार्क थैंक चलने से या सफर एन मकुड़ा ఎక్సలెంట్ ప్రేయర్ చేస్తున్న పిల్లలు మీరందరూ ఫాలో అయ్యారు అనుకుంటున్నాను నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను ప్రేమ గల తండ్రి యేసయ్య మీకు వందనాలు ప్రభా నీ కృపలో తండ్రి మరి ఇంతవరకు కూడా అదోనీరామ్ జెట్సన్ నువ్వు ఎలా వాడుకున్నావో ఎక్కడ వాడుకున్నావో ఎందుకు వాడుకున్నావో అనే విషయాలు మేము నేర్చుకుంటున్నాం ప్రభా మరి ఈ రోజు కొన్ని విషయాలు నేర్చుకుని ఉంటుండగా బిడ్డల హృదయాలతో నువ్వు మాట్లాడేవని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా చేరిన బిడ్డలందరినీ మీరు దీవించండి నాన్న రాబోయే రోజుల్లో ప్రభా ఇంకా అనేక మంది బిడ్డలు అటెండ్ కాగలగటానికి మీరే సహాయం చేయమని అడగొచ్చు శాలమన్న కుటుంబాన్ని జోష్ అన్న కుటుంబాన్ని దీవించండి ఆశ్రవదించండి వచ్చిన బిడ్డలందరినీ వారి కుటుంబాలను కూడా మీరే దీవించమని అడగొచ్చు బిడ్డలు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటుండగా నీ ప్రత్యేక కాపుతల భద్రత బిడ్డలకు దాయచేయమని అడగొచ్చు యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొంచి నాము తండ్రి ఆమేన్ Our Father, who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, forgive us our trespasses, as we forgive those who trespass against us. Lead us not in temptation, but deliver us from evil. For thine is the kingdom, power, and the glory forever and ever. Amen. నీ నామం పచ్చిన పచ్చినం గాక నీ రాజ్యం పచ్చినం గాక నీ చిత్తం పలుకుక నా కావలసిన ఆహారము మాకు దయచేము మనను క్షమించు ప్రకారము మాయనంచు క్షమించి మనకి శోధన లేక కిందించి తప్పించు ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవైన తండ్రి ఆమెన్ పరమతండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము శాంతి సమాధానము ప్రతి బిడ్డకు వారు వారి తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులు సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి వారి చెల్లెలకు చేయను కారణం
అమేన్ పిల్లలు, గాడ్ బ్లెస్ యు. కిడ్స్ టైం కి రెడీ అవ్వండి, ప్రిపేర్ అవ్వండి. వెరీ గుడ్ బాయ్.